పల్లె ప్రగతి కార్యక్రమంలో మొక్కలు నాటిన స్మితా సబర్వాల్, ప్రియాంక వర్గీస్. కొత్తకోట మండలం సంకిరెడ్డిపల్లి గ్రామంలో వనపర్తి జిల్లా కలెక్టర్ శ్రీమతి యాస్మిన్ భాషా ఆధ్వర్యంలో పల్లె ప్రగతి నాలుగో విడత కార్యక్రమంలో భాగంగా స్మితా సబర్వాల్ ఐఏఎస్ సెక్రటరీ ఆఫ్ సీఎం మరియు ప్రియాంక వర్గీస్ ఐఎఫ్ఎస్ ఓఎస్డీ టు సీఎం హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటడం జరిగింది. అనంతరం గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొత్తకోట ఎంపీపీ గుంత మౌనిక మల్లేష్ పాల్గొని మాట్లాడుతూ, గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వ హయాంలో పల్లె ప్రగతిలో భాగంగా హరితహారంలో మొక్కలు నాటడం, ప్రతి గ్రామంలో వైకుంఠధామం, సెగ్రియేషన్ షెడ్లు, ట్రాక్టర్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అభివృద్ది పనులు చేయించడం జరుగుతోందని, అందుకు సీఎం కేసీఆర్ కి సభావేదికగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సింగిల్ విండో అధ్యకులు వంశీచందరెడ్డి, సీడీసీ చైర్మన్ చెన్నా కేశవరెడ్డి, మాజీ జెడ్పీటీసీ విశ్వేశ్వర్, ఉమ్మడి జిల్లాల అధికార ప్రతినిధి ప్రశాంత్, మండల నాయకులు, మున్సిపాలిటీ నాయకులు, జిల్లా అధికారులు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, మహిళలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇప్పుడు ఈ పల్లె ప్రగతి పట్టణ ప్రగతి వల్ల గ్రామాలలో ఎక్కడ చూసినా కూడా నీటి నేర్పు హరితహారం ముఖ్యంగా మరి ఇవన్నీ కూడా వినని మనం ఇక్కడ కూర్చున్నామంటే అసలు ఎంత ఆహ్లాదకరంగా ఉంది. అట్లా ఇలాంటివన్నీ కార్యక్రమాలు చేపట్టడం మీరు కూడా గారికి ప్రజలు చూసి ముఖ్యంగా కోవిడ్ సమయంలో ఏం చేసాం, ఆక్సిజన్ కోసం ఎంతమంది ఇదే ప్రజలు చూసాం కదా టీవీలో. సో ఆ మంచి వాతావరణం మన భావితరాల కోసం ఇవ్వాలని ఒక లక్ష్యంతో మనం పనిచేస్తున్నాం. అందరూ కూడా భాగస్వామ్యం కావాలనేది ఈసారి కూడా 13 చెట్లు మనం నాటాం. సో ఈసారి కూడా మీ అందరూ ఎక్కువగా మార్నింగ్ రోజులు వర్కింగ్. సో ఈసారి కూడా చాలా చక్కగా వాళ్ళందరూ భాగస్వామ్యంతో మనం లక్ష్యం ఏదైతే